फ्रेंड्स चंद्रयांत्रिणी चंद्रुड़ యొక్క గ్రావిటీ తన లోపలకు ఎలా లాక్కుందో చూడండి ఫ్రెండ్స్ అనుకున్నట్లుగానే ఈసారి చంద్రయాంత్రి చంద్రుడి కక్షలో విజయవంతంగా ప్రవేశించింది అంటే ఇప్పుడు చంద్రయాంత్రిను ఇస్రో యొక్క శాస్త్రవేత్తలు చంద్రుని యొక్క ఆర్బిట్ లోకి ఇన్సర్ట్ అనేది చేశారు అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటి అంటే ఈ సమయంలో శాస్త్రవేత్తలు అసలు ఎటువంటి టెక్నిక్ ను ఉపయోగించారు ఏ టెక్నాలజీ సహాయంతో చంద్రయాంత్రిని అంటే గురుత్వాకర్షణ శక్తి యొక్క క్షేత్రంలోకి చొప్పించారు ఇదంతా అసలు ఏ విధంగా జరిగింది ఇలా చేయడం వలన చంద్రయాంత్రికి కలిగే ప్రయోజనం ఏమిటి ఒకవేళ ఇలా కనుక జరగకపోతే ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసే ముందు మన ఇస్రో శాస్త్రవేత్తలకు మీ సపోర్ట్ గా చంద్రయాంత్రి సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చంద్రయాంత్రి ల్యూనర్ ఆర్బిట్ లోకి ప్రవేశించింది అలాగే ఇప్పుడు చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ లోకి కూడా వచ్చింది అంటే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి చంద్రుడికి 40,000 కిలోమీటర్ల దూరం నుండి పని చేస్తుంది ఇక ఈ ఏరియాలో అంటే ఈ ఫీల్డ్ లో అంటే ఈ క్షేత్రంలో 0 నుండి 40,000 కిలోమీటర్ల పరిధిలో ఏది వచ్చినా కూడా చంద్రుడు దానిని తన గురుత్వాకర్షణ వైపు లాగుతూ ఉంటాడు అయితే చంద్రయాంత్రి చంద్రుని యొక్క కక్షలోకి ప్రవేశిస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు దాని వేగాన్ని బాగా తగ్గించారు అంటే దాని వేగాన్ని 4 నుండి 5 రెట్లు బాగా తగ్గించారు అప్పుడే అది చంద్రుడి యొక్క గురుత్వాకర్షణలోకి ప్రవేశించగలిగింది అయితే ఇక ఇంతటితో అయిపోలేదు ఇప్పుడు ఇస్రో ముందు అలాగే చంద్రయాంత్రి ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి ముందుగా ఇస్రో యొక్క శాస్త్రవేత్తలు తమ రాకెట్ మీద టెస్టింగ్స్ అన్ని కూడా భూమి యొక్క వాతావరణంలోనే చేసి ఉంటారు అంటే దాదాపు అన్ని పరీక్షలు కూడా భూమి వాతావరణంలో మరియు అంతరిక్షానికి సమీపంలో ఉన్న ప్రాంతంలోనే జరుగుతాయి అంటే ఏ స్పేస్ ఏజెన్సీ కూడా డైరెక్ట్ గా రాకెట్ ను లాంచ్ చేసి టెస్టింగ్ అనేది చేయలేదు అందువల్ల వీరికి ఈ టెస్టింగ్ మీద ఒక పరిమిత పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది అంటే ఇంతకు ముందు లాంచ్ చేసిన రాకెట్స్ యొక్క డేటా మరియు ఫిజిక్స్ పై వారికి 100% అవగాహన అనేది ఉంటుంది కాబట్టి వారు ఈ కాంప్లెక్స్ అంటే ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించగలరు ఇక ప్రాపర్ డేటాతో ఏ వేగంతో ఏ ప్రదేశంలో వెళితే ఈ మిషన్ అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుందో వారు కరెక్ట్ గా సరైన రీతిలో అంచనా అనేది వేయగలరు ఫ్రెండ్స్ భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రకారం శాస్త్రవేత్తలు రాకెట్ ను తయారు చేశారు కానీ భూ గ్రావిటీలో తయారు చేసిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ను ఇప్పుడు శాస్త్రవేత్తలు చంద్రుడి మీదకు పంపాలి అంటే చంద్రుని యొక్క గురుత్వాకర్షణలోకి పంపాలి అనుకుంటే వారు ఆ క్షేత్రంలో అంటే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ క్షేత్రంలోకి ఇది కరెక్ట్ గా వెళ్ళేలాగా అక్కడికి చేరుకునే వేగాన్ని ముందుగానే లెక్కించాలి అంటే ఏ వేగంతో వెళితే ఇది కరెక్ట్ గా వారు అనుకున్న టైం కి చంద్రుడి మీదకు వెళ్తుంది ఇక దాని యొక్క వేగం కనుక వీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటే అది చంద్రుని కూడా దాటి విశ్వంలో కలిసిపోతుంది ఒకవేళ శాస్త్రవేత్తలు అనుకున్న వేగం కన్నా ఇది తక్కువగా ప్రయాణించినట్లయితే అది నెమ్మదిగా నేరుగా చంద్రుడి వైపు వెళ్లి ఆ తర్వాత అది అక్కడే కూలిపోవచ్చు ఇక దాని వేగం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటే దాని గమనం కూడా తప్పుతుంది అది చంద్రుని యొక్క ఉపరితలంలో ప్రవేశించేటప్పుడు అక్కడే కూలిపోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈ సందర్భంగా ఇస్రో బృందం దీని గురించి మాట్లాడుతూ అంటే ఇస్రో మిషన్ యొక్క కార్యకలాపాలు మిషన్ ఆపరేషన్స్ కు సంబంధించిన ఆఫీస్ ఉంటుంది కదా అంటే వారు అక్కడ కూర్చొని వారి ప్రాజెక్ట్ ను నిశితంగా పరిశీలించడం టెలిమెట్రీ ట్రాకింగ్ చేయటం అక్కడ నుండి చంద్రయాంత్రికు కమాండ్లు పంపటం ఇటువంటివన్నీ చేసి ఒక ప్రాజెక్ట్ రూమ్ అనేది ఉంటుంది కాబట్టి వారు చాలా మేధస్సుతో ఈ పని అనేది చాలా బాగా పనిచేశారు ఎందుకంటే మన శాస్త్రవేత్తలకు ఇంతకు ముందే చంద్రయాన్ 1 మరియు చంద్రయాన్ 2 ను పంపిన నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ఈ రెండు మిషన్ల యొక్క ప్రేరణగా అంటే చంద్రయాంత్రిను పార్టిక్యులర్ ప్రదేశంలో సరైన సమయంలో దీని వేగాన్ని తగ్గిస్తూ వచ్చారు దీనే రిటెన్షన్ ఫేజ్ అని అంటారు అంటే ఒక సమయంలో చంద్రయాంత్రి వేగాన్ని శాస్త్రవేత్తలు ఎంతగా పెంచారంటే అది గంటకు 40,000 కిలోమీటర్ల వేగాన్ని అనుకుంది అయితే ఇప్పుడు ఇది ఇక్కడికి చేరుకున్న తర్వాత చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి పంపితే దాని వేగాన్ని శాస్త్రవేత్తలు గంటకు 7,000 నుంచి 3,000 కిలోమీటర్లకు తగ్గించాలి అప్పుడే అది నెమ్మదిగా చంద్రుడి యొక్క గ్రావిటీ లోపలికి వెళుతుంది అయితే ఈ పనిని శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు ఇప్పుడు అది చంద్రుడి యొక్క కక్షలోనే ఉంది ఇక ఇప్పుడు ఇది చంద్రుడి చుట్టూ ఆర్బిట్ లో ప్రదక్షిణ అనేది చేస్తుంది అయితే ఫ్రెండ్స్ అసలు ఇక్కడ గురుత్వాకర్షణ అంటే ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు ఫ్రెండ్స్ విశ్వంలో మాస్ గా ఉన్న దేనిలో అయినా సరే గురుత్వాకర్షణ అనేది ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే తన కేంద్రాన్ని బిందువుగా చేసుకొని దానికి దగ్గరలో ఉన్న ఇతర వస్తువులను లాక్కుంటూ ఉంటుంది అయితే భూమి యొక్క మాస్ అనేది చంద్రుడి కంటే చాలా పెద్దది కాబట్టి భూమి యొక్క గురుత్వాకర్షణ చంద్రుని కంటే 6 రెట్లు ఎక్కువ అంతేకాకుండా గ్రావిటీ గురించి ఏమని చెబుతూ ఉంటారు అంటే ప్రతి దానికి కూడా దాని సొంతంగా ఒక గురుత్వాకర్షణ అనేది ఉంటుంది అంటే ఇది దాని బరువు అంటే మాస్ మాదిరిగానే దాని మాస్ ని బట్టి బలాన్ని ప్రయోగిస్తుంది
ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మన మీద అంటే మన శరీరం యొక్క బరువు బట్టి గ్రావిటేషనల్ పుల్ ని ఇస్తుంది అందుకే భూమి వల్ల మన శరీరానికి కూడా బరువు వస్తుంది అంటే ఇప్పుడు మన శరీరం ఉన్న బరువు తోనే మనం చంద్రుడి పైకి వెళ్లి నిలబడితే చంద్రుడి మీద ఉండే మాస్ అనేది భూమి మీద ఉండే మాస్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి అది తక్కువ శక్తితోని మనల్ని తన వైపుకు లాగుతుంది అంటే చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి మన బరువు అకస్మాత్తుగా మారిపోతుంది అంటే భూమి మీద 100 కిలోలు ఉండే మనిషి చంద్రుడి మీద 20 కిలోలు లేదా అంతకంటే తక్కువ అవుతాడని అంటే 6 రెట్లు తగ్గుతాడని శాస్త్రవేత్తల పరిశోధనలు బట్టి చెబుతున్నారు కాబట్టి అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవటం అక్కడి గ్రావిటేషనల్ పుల్ ని అర్థం చేసుకోవటం దానికి అనుగుణంగా స్పేస్ క్రాఫ్ట్ ను తయారు చేయటం దాని క్షేత్రంలో ఇన్సర్ట్ చేయటం అనేది చాలా క్లిష్టమైన పనిని చెప్పుకోవాలి పనిని వారు అనుకున్నట్లుగానే విజయవంతంగా పూర్తి చేశారు ఇప్పుడు చంద్రయాన్ 3 1 2 3 అని చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది ఆ తర్వాత నాలుగో ప్రదక్షిణలో ఇది 100x100 కక్షలోకి ప్రవేశిస్తుంది అంటే చంద్రుడి యొక్క ల్యూనర్ ఆర్బిట్ లోకి ప్రవేశిస్తుంది ఆ తర్వాత చంద్రుడి యొక్క ప్రొపల్షన్ మాడ్యూల్ అలాగే విక్రమ్ ల్యాండర్ ఆ రెండు అనేవి డిటాచ్ అనేవి అవుతాయి ఆ తర్వాత అక్కడి నుండి అది ఆగస్టు 18 లేదా 20 తేదీలో దానిని డి ఆర్బిట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది అంటే నిర్వీర్యం చేస్తుంది అంటే డి బూస్ట్ లేదా డి ఆర్బిట్ అయితే అసలు డి బూస్ట్ లేదా డి ఆర్బిట్ అంటే ఏమిటి డి ఆర్బిట్ అంటే కక్ష నుంచి తొలగించడం అంటే చంద్రుని యొక్క కక్ష నుంచి తొలగించి చంద్రుని ఉపరితలం మీద ల్యాండ్ చేయటం ఇక డి బూస్టింగ్ అంటే దాని వేగాన్ని తగ్గించడం అంటే దాని యొక్క స్పీడ్ ను తగ్గిస్తారు ఎందుకంటే అది చాలా తక్కువ వేగంతో చంద్రుడి ఉపరితలం మీద ల్యాండింగ్ చేయడం కోసం ఎందుకంటే ఫ్రెండ్స్ చంద్రుని యొక్క గ్రావిటీ అన్నిటిని కూడా తన వైపుకు లాగుతుంది అంటే చంద్రయాన్ 3 తో పాటు దాని ల్యాండర్ను కూడా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి దాని గ్రావిటీ నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలి అంటే ఇక్కడ ఇస్రో చేయాల్సిన మొదటి పని ఇక్కడ చంద్రయాన్ 3 ఒక పెద్ద మనూవర్ అనేది చేయాలి అంటే ఇస్రో ముందుగా చంద్రయాన్ 3 ను ఒక నిర్దిష్ట కోణంలోకి తీసుకువచ్చి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా దాన్ని ల్యాండింగ్ అనేది చేయాలి అంటే ఒకవేళ అది దాని ఫేస్ బలం మీదకు కిందికి ల్యాండ్ అయితే ఆ రాకెట్ లోని రిట్రో ఇంజిన్స్ ఫైర్ అయ్యి అలాగే ఇది కిందకు వెళ్తున్నప్పుడు ఆపోజిట్ సైడ్ లో ఒక ఫోర్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది దీంతో దీని వేగం అనేది క్రమంగా తగ్గుతుంది ఇక ఈ పాయింట్ లోనే విక్రమ్ ల్యాండర్ లోపల ఏర్పాటు చేసిన వీడియో కెమెరాస్ ఈ పాయింట్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్ చేస్తాయి అంటే సౌత్ పోల్ యొక్క తరిణ అనేది చాలా కష్టం చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం చాలా కాలం నుండి అంటే కొన్ని బిలియన్ల సంవత్సరాల నుండి చీకటిగా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఉన్న కొన్ని ప్రదేశాల్లో ఇప్పటివరకు సూర్య కిరణాలు కూడా పడలేదు అయితే ల్యూనర్ డే సమయంలోనే చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క ఈ భాగంలో ల్యాండింగ్ చేసే ప్రయత్నం అనేది చేస్తుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రదేశంలో చాలా చీకటిగానే ఉంటుంది ఇక అక్కడ ఉపరితలం యొక్క పరిస్థితిని చంద్రయాన్ 3 అర్థం చేసుకొని వీడియో కెమెరాలో క్యాప్చర్ అనేది చేస్తుంది ఆ తర్వాత ఆ వీడియోలను ఆన్బోర్డ్ కంప్యూటర్ ఎనలైజ్ అనేది చేస్తుంది అంటే ఏ ప్రదేశంలో గోతులు ఉన్నాయో గుంటలు ఉన్నాయో పర్వతాలు ఉన్నాయో అన్ ఈవెన్ సర్ఫేస్ గా ఉందో అలాగే ఏ ప్రదేశం అయితే సాఫ్ట్ ల్యాండింగ్ కు అనుకూలంగా ఉందో ఆ ప్రదేశాలన్నిటినీ ఐడెంటిఫై అనేది చేస్తుంది ఆ తర్వాత ఆన్బోర్డ్ సిస్టమే చంద్రయాన్ 3 ను గైడ్ అనేది చేస్తుంది అంటే ఆ సమయంలో ఇస్రో యొక్క కమాండ్ సిస్టమ్ నుండి చంద్రయాన్ 3 కు ఎటువంటి గైడెన్స్ అనేది ఉండదు కేవలం వారు చంద్రయాన్ 3 ఏం చేస్తుంది వారు అనుకున్నట్లుగానే అంతా జరుగుతుందా లేదా అని కేవలం ట్రాక్ మాత్రమే చేయగలరు అంతకు మించి కమాండ్స్ అనేవి ఇవ్వలేరు కాబట్టి ఆ ప్రదేశంలో అంతా ఆటోమేటిక్ గానే జరిగిపోతుంది ఇక ఆ తర్వాత చంద్రయాన్ 3 క్రమంగా అంటే చంద్రుని యొక్క ఉపరితలాన్ని స్కాన్ చేయడానికి కొద్దిసేపు చంద్రయాన్ 3 చంద్రుని యొక్క ఉపరితలం భాగం మీద ఎగురుతూ ఉంటుంది ఆ తర్వాత చంద్రుని యొక్క ఉపరితలాన్ని అర్థం చేసుకున్నాక ఆ ప్రదేశంలో ల్యాండ్ అనేది అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇదంతా గురుత్వాకర్షణ కారణంగానే జరిగింది అంటే గురుత్వాకర్షణ కారణంగానే చంద్రయాన్ 3 లో ఇప్పటివరకు చాలా తక్కువ ఫ్యూయల్ ని మాత్రమే ఉపయోగించారు ఎందుకంటే శ్రీహరికోట నుంచి రాకెట్ ను లాంచ్ చేసినప్పుడు ఆ తర్వాత దీన్ని పదే పదే స్లింగ్ షాట్ పద్ధతిలో దీనిలో వేగాన్ని పెంచారు ఇక ఆ సమయంలో అది దానిలోని తక్కువ ఫ్యూయల్ ను మాత్రమే ఖర్చు చేసింది దీంతో ఇస్రో యొక్క బడ్జెట్ ను కూడా చాలా తగ్గించింది ఎందుకంటే చంద్రయాన్ 3 యొక్క టోటల్ బడ్జెట్ 615 కోట్లు ఇక ఇందులో 500 కోట్లు డైరెక్ట్ గా రాకెట్ లాంచింగ్ కే జరుగుతుంది అంటే రాకెట్ కి దానిలో వాడిన ఇంధనానికి 500 కోట్ల బడ్జెట్ ఇక మిగిలిన 115 కోట్లు చంద్రయాన్ 3 కి దీని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రాకెట్ కి మరియు దాని ఇంధనానికి ఎంత ఖర్చు అవుతుందో అయితే భూమి యొక్క గురుత్వాకర్షణ అనేది ఈ బడ్జెట్ ను తగ్గించడంలో సహాయం చేసింది అంటే స్లింగ్ షాట్ మెథడ్ లో చంద్రయాన్ 3 కు ఒక స్పీడ్ అనేది ఇచ్చింది
ఇక అది ఆ వేగాన్ని పొంది వీలైనంత త్వరగా చంద్రుడిని చేరుకోగలదు। అయితే ఫ్రెండ్స్ ఇదంతా భూమి యొక్క గురుత్వాకర్షణ కారణంగానే జరిగింది। ఎందుకంటే చంద్రయాంత్రిలో ఇప్పటివరకు చాలా తక్కువ ఇంధనాన్ని మాత్రమే వాడారు। చూసారు కదా ఫ్రెండ్స్ చంద్రయాంత్రికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్। మరి మీరు కూడా చంద్రయాంత్రి సేఫ్ ల్యాండింగ్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి। అలాగే ఇస్రో శాస్త్రవేత్తలకు మీ ఆశీర్వాదాలను కామెంట్ రూపంలో తెలియజేయండి।